శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మబంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. నవంబర్ మాసానికి సంబంధించి తులారాశి ఫలితాలు. తులారాశి వారికి ఈ యొక్క మాసమంతా కూడా ఆర్థిక పరిస్థితి అనుకూలమైనటువంటి స్థితిలో ఉంది. అప్పులు తీర్చుకోవడానికి మార్గాలు సుగమవుతాయి, ఆదాయం పెరుగుతుంది. పెన్షన్ తాలూకా సంబంధించినటువంటి వ్యవహారాల్లో సానుకూలత వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసి ఆ యొక్క ఉద్యోగ సంబంధించిన విరమణ సమయంలో మీకు రావాల్సిన పెండింగ్లు ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్లు అన్నీ కూడా క్లియర్ అవుతాయి. అలాగే అతి వేగంతో ప్రయాణాలు మాత్రం నడపవద్దు ఈ యొక్క నవంబర్ మాసంలో. తులారాశి వారికి వాహనాలు నడిపేటప్పుడు, వాహనాలు వెనక కూర్చునేటప్పుడు టూ వీలర్స్ పైన తప్పకుండా జాగ్రత్తలు అవసరం, లేదంటే ప్రమాదాలు చేకూరేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. విదేశీ సంబంధించినటువంటి వ్యవహారాల్లో అనుకూలత కనిపిస్తుంది. విలాసవంతమైనటువంటి జీవితం కోసము కొన్ని విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. భూవృద్ధి ఉంది. ఇతరులతో సంభాషించేటప్పుడు భాషా సంబంధమైన వ్యవహారాల్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి వీళ్ళు శిక్షణ తీసుకుంటారు. అనేక రకాల భాషలను నేర్చుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. వీళ్ళు నాలెడ్జ్ని పెంచుకుంటూ ఉంటారు. ఈ యొక్క నవంబర్ మాసంలో కొత్త కొత్త ఆలోచనలు వీళ్ళు రేకెత్తుతూ ఉంటాయి. ఉద్యోగంలో వీరు ఉన్నతమైన స్థితికి పాకడానికి వారికి ఉన్న తెలివితేటలను విశేషంగా ఖర్చు చేస్తారు, ప్రమోషన్స్ పొందుతారు, ఆదాయ మార్గాలు పెంచుకుంటారు. ధన సంబంధమైనటువంటి ఆ యొక్క కోరిక, భూ సంబంధమైన కోరిక, గృహ నిర్మాణ కోరిక, ఇవన్నింటిని కూడా నెరవేర్చుకోవడానికి ధనాన్ని సమృద్ధిగా సంపాదించుకుంటారు. ఉద్యోగాలు కోసం అప్లై చేసి ఉద్యోగం రావడం లేదు, ఉద్యోగం లేదు అనేటటువంటి వారు ఏదో ఉన్నారో, ఈ యొక్క రాశిలో ఉన్న వారికి ఉద్యోగ అనుకూలత, ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు ప్రమోషన్స్ కూడా వచ్చేటటువంటి మంచి స్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన కొంతమంది నమ్మక ద్రోహులకి వీరు డబ్బులిచ్చి నష్టపోతూ ఉంటారు. ఇక్కడ జాగ్రత్త. ముఖ్యమైనటువంటి పనులన్నింటిని కూడా సకాలంలో పూర్తి చేస్తారు. రాజకీయ, పారిశ్రామిక, వ్యాపార సంబంధించినటువంటి వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి స్థితి కల్పిస్తుంది. సోదరులతో, సోదరీమణులతో, తల్లిదండ్రులతో ఆనందంగా గడపడానికి వీరు విశేషమైనటువంటి ఆలోచన చేస్తారు, అవంతకు నిజం చేసుకుంటూ ఉంటారు. వీరి జీవితంలో కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా విజయవంతంగా చేసుకుంటారు. కొంతమంది వీళ్ళపైన అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేస్తూ వారన్నింటిని కూడా దైవ బలంతో పూర్తిగా పోగొట్టుకొని వీరి జీవితానికి అద్భుతంగా మార్చుకుంటారు. వీరు అష్టమ రాశిలో ఉన్నటువంటి కొన్ని గ్రహాల యొక్క వీక్షణ వల్ల కుట్రలు కుతంత్రాల నుంచి బయటపడడానికి ప్రతిరోజు కూడా వీరు కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి వటుక భైరవ మంత్రాన్ని జపం చేయండి. ఇది శత్రువులను పోగొడుతుంది, శత్రు దృష్టిని పోగొడుతుంది. అలాగే శత్రువులు మన పైన కుట్ర చేయాలంటే వాళ్ళ బుద్ధిని మార్చేటటువంటి శక్తివంతమైనటువంటి మహామంత్రము. ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం సర్వజన ఆకర్షణాయ స్వాహ. మిత్రులుగా మార్చే మంత్రము, శత్రువుల్ని వెళ్ళగొట్టే మంత్రము, మీకు రక్షణ కలిగించే మంత్రము ఇది. ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే రోజు మూడు మాలలు జపం చేయండి. ఈ మాసమంతా జపం చేయండి. మీ జీవితంలో బాధ కష్టము లేకుండా నిరంతరం మిమ్మల్ని రక్షించేటటువంటి ఆత్మరక్షాకర మహామంత్రము. అలాగే రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన వెలసిన లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారిని దర్శించండి. ఈయన 9 అడుగుల కల్పవృక్ష కాలభైరవలింగం నుంచి ఉద్భవించిన స్వర్ణాకర్షణ భైరవ స్వామి. ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఎక్కడా కూడా నిర్మితం కానటువంటి శక్తివంతమైనటువంటి దేవాలయం. ఈ స్వామివారిని అష్టమి, పౌర్ణమి, ఆదివారం, అమావాస్య రోజుల్లో మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుంది. ఆ రోజులలో స్వామివారిని దర్శించిన భక్తులందరికీ కూడా నాణాలను ప్రసాదంగా ఇస్తారు. ఈ విధంగా ధనాన్ని, డబ్బులను, నాణాలను ప్రసాదంగా ఇచ్చే దేవాలయం ప్రపంచంలో స్వర్ణాకర్షణ భైరవ దేవాలయం ఒక్కటే. ఈ నాణాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు స్వామివారిని దర్శిస్తూ ఉంటారు. అలాగే ప్రతి పౌర్ణమి నాడు కాలభైరవ గురు సంస్థానం మఠం ఆధ్వర్యంలో
మంత్రోపదేశ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ మంత్రోపదేశ కార్యక్రమం అద్భుతమైనటువంటి కార్యక్రమం. మన జీవితంలో ఏర్పడినటువంటి సమస్తమైనటువంటి దోషాలను పోగొట్టుకోవడానికి గురు పరంపర మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. గురు మంత్రం అంటే మన జీవితాన్ని ఉద్ధరించేది. ఈ యొక్క మంత్రోపదేశము ప్రతి పౌర్ణమి నాడు జరుగుతుంది. మీ అందరికీ కూడా స్వర్ణాకాశం భైరవ స్వామి దివ్యమంగళాశీర్వదించుగాక. శుభం భవతు.